సో ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత స్థలం లేదా ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కళ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్టయితే మనకి ల్యాండ్ రేట్స్ అనేవి రోజు రోజుకు అమాంతం ఆకాశం వైపుగా దూసుకెళ్తున్నాయి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పే చెప్పుకోవచ్చు కానీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగేటటువంటి ఒక రేట్స్లో వాళ్ళకి అద్భుతమైన ల్యాండ్స్ని అందించడం జరుగుతోంది అది కూడా విత్ ఆల్ డెవలప్మెంట్స్ అంటే ఫ్యూచర్లో మనకి మన ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి అవి భారీగా ఉండేటట్టు ప్రతీది కూడా ప్లాన్ చేసి మన తెలంగాణ రియల్ ఎస్టేట్లోనే అగ్రపదంలో దూసుకెళ్తోంది అండ్ ఎస్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మనతో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరి వెంచర్స్ గురించి అండ్ అలానే అక్కడ ఉండే డెవలప్మెంట్స్ గురించి మాట్లాడిద్దాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నానండి ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ పైనే చాలా ఫోకస్ పెడుతూ లైక్ డెవలప్మెంట్స్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయి సార్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే వెస్ట్ అనని అనేవాళ్ళం అంటే అట్ సైడెడ్ డెవలప్మెంట్స్ అంతా కూడా బాగా ఉండేది కానీ ఇప్పుడు ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా ర్యాపిడ్గా డెవలప్మెంట్స్ అంతా కూడా ఉన్నాయి అంటే ఈవెన్ మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి తక్కువ టైమే అయినా సరే ఈవెన్ వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ రియల్ ఎస్టేట్ మీదే బాగా ఫోకస్ పెట్టి ఈవెన్ అవుట్స్కట్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఒకసారి ఈస్ట్ గురించి మాట్లాడుకుందాం సార్ సో అక్కడ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యొక్క వెంచర్స్ ఏమేమి ఉన్నాయి కరెక్ట్ అండి యాక్చువల్గా కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బేసిక్గానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చిన కాబట్టి గవర్నమెంట్లో కూడా ఎక్కువ ఇన్కమ్ రావడానికి రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుంది అనే ఆలోచనతోనే చాలా యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్లు చేయడానికి ట్రై చేస్తున్నాడు డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఓన్లీ రి ఇంతకుముందు ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే డెవలప్మెంట్ అవుతుండే ఇప్పుడు ఏం చేసిండు కొత్త గవర్నమెంట్ రాగానే రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండే లిమిట్స్ను పెంచుకుంటూ వచ్చినాడు అందు గురించే గవర్నమెంట్ చాలా ఫోకస్గా ఉంది బిజినెస్ కూడా అలానే రాబోతుంది నెక్స్ట్ వన్ టూ మంత్స్లో ఇంకా చాలా విపరీతమైన బిజినెస్ రాబోతుంది సో కొత్త గవర్నమెంట్ ఇప్పుడు వరంగల్ హైవే సైడ్ అంటే ఈస్ట్ సైడ్ అయితే ఏదైతే అనుకుంటున్నారో ఇండస్ట్రియల్ కారిడార్గా డిసైడ్ అయి ఉన్నది ఆల్రెడీ వరంగల్ వరకు చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ప్రతి పదిహేను నిమిషాలకు ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది ఇక్కడ నుండి చూసుకుంటే గట్కేసర్ బీబీ బీబీనగర్ రాయగిరి భువనగిరి ఇట్లా ప్రతి ప పదిహేను నిమిషాలకు పెద్ద పెద్ద మైల్ స్టోన్ లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి విపరీతం అద్భుతమైన డెవలప్మెంట్స్ కాబోతున్నాయి సో మనకు వరంగల్ హైవే సైడు ప్రజెంట్గా నాలుగు వెంచర్లు ఉన్నాయండి ఒకటి ఫస్ట్ బీబీ నగర్ దగ్గర హెచ్ఎండిఏ రెండోది యాదగిరిగుట్ట దగ్గర దూది వెంకట దగ్గర దూది వెంకటాపురం దగ్గర డిడిసిపి మూడవది కొలన్పాక దగ్గర ప్లాంట్ టౌన్షిప్ అని నాలుగవది జనగాం దగ్గర డైమండ్ స్టోన్ సిటీ అని ఈ నాలుగు అద్భుతమైన చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఓకే సార్ సో మీరు చెప్పిన వెంచర్స్ కి సంబంధించి ఒక్కొక్క వెంచర్ గురించి మనం మాట్లాడుకుందాము సో దాంట్లో ముందుగా బీబీ నగర్ వెంచర్ గురించి మాట్లాడుకుంటే అసలు బీబీ నగర్ నేను మొన్న యాక్చువల్లీ వేరే వర్క్ మీద వెళ్ళటం జరిగింది అసలు ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కలిసిపోయినట్టే అనిపించింది నాకు బీబీ నగర్ కూడా సో ఒకసారి ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్లో కలిసిపోయింది ఆ ఎయిమ్స్ అనేది ఒకప్పుడు నిమ్స్గా ఉండే దాన్ని ఇప్పుడు ఎయిమ్స్గా మార్చి రెండు వేల పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నారు రెండు వందల ఎకరాలలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నారు హైదరాబాదు వాళ్ళు కూడా అక్కడికి పోయి వైద్య పరీక్షల గురించి పోయేంత స్టేజ్కి తీసుకొస్తున్నారు దాన్ని ఎయిమ్స్ అనేది ఢిల్లీ బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్తో చేస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారు దానికి దగ్గరలోనే మనం ఎయిమ్స్ కౌంటీ అనే ఒక అద్భుతమైన వెంచర్ లాంచ్ చేసినామండి హెచ్ఎండిఏ లిమిట్స్లో అది భువనగిరి ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది మార్కెట్ యార్డ్కి పక్కన ఉంటుంది ఎదురుగానే జర్నలిస్ట్ కాలనీ ఉంటాయి ఈ మూడు కలిపి మన వెంచర్ ఆనుకొనే ఉంటాయి మూడు అంత అద్భుతంగా ఉన్నది అందుకే కష్టం దానికి దగ్గరలోనే ఈ రీసెంట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది లాంచ్ అండి మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు చాలా అద్భుతమైన టెంపుల్ అది దానికి జస్ట్ టూ త్రీ మినిట్స్లో మనం పోవచ్చు అంత దగ్గరలో ఉంటాయి ఇవన్నీ దగ్గరలో మన వెంచర్ అద్భుతంగా డెవలప్ చేసినాం కాబట్టే చాలా ఫాస్ట్గా బిజినెస్ చేయగలిగినాం చాలా కస్టమర్లు ఈ మధ్య కాలంలో పోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందండి సిసి రోడ్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పగలుగుతున్నారు అంటే అంత ఫాస్ట్గా అంత మంచిగా బిజినెస్ చేస్తున్నాం ఎందుకంటే వరంగల్ హైవేకి సెకండ్ బిట్ ఉండడం ఎయిమ్స్కు దగ్గర ఉండడం అన్నీ డెవలప్మెంట్లు మాకు చుట్టుపక్కలనే ఉండడం గవర్నమెంట్ సంబంధించిన డెవలప్మెంట్లు అన్ని మా వెంచర్ చుట్టుపక్కలనే ఉండడం ఆనుకోనే ఉండడం దానివల్ల చాలా అద్భుతంగా బిజినెస్ చేయగలిగిన దాంట్లో అసలు మన వెంచర్ లొకేషన్ అసలు అన్నిటికీ సెంటర్ లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఎవరైనా ఇంకా అలాంటి ఒక అద్భుతమైన ల్యాండ్ ని మిస్ చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు సో ఇప్పుడే రైట్ టైం అయితే చేయడానికి మళ్ళీ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ అసలు రేట్స్ డబల్ ట్రిపుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎగ్జాక్ట్ ఫైన్ సార్ అండ్ అలానే ఇప్పుడు మరొక వెంచర్ యాదగిరిగుట్టకి సమీపంలో ఉన్నటువంటి ఫార్చూన్ స్మార్ట్ సిటీ సో యాదగిరిగుట్ట మనకి అంతకుముందు యాదాద్రిగా పేరు మార్చడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని యాదగిరిగుట్టగా మార్చబోతున్నారు అయితే మనం వింటున్నాము న్యూస్ వాటిల్లో సో కాకపోతే పేరు ఎలాంటిది ఉన్నా ఏది సరే డెవలప్మెంట్స్ మాత్రం అయితే ఎక్కడ ఆగకుండా చుట్టుపక్కలంతా కూడా ఆ డెవలప్మెంట్స్ అంతా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి సో అక్కడ సమీపంలో ఉన్నటువంటి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇప్పుడు మనం గుట్ట కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి దాదాపుగా ఇంకా కొంచెం ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దాన్ని సేమ్ పాత నేమ్తోనే కంటిన్యూ చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు మా ప్రణాళికలు కూడా పెద్ద ఎత్తున రూపొందిస్తున్నారు అదే యాదగిరిగుట్ట టెంప్ టెంపుల్కి అతిథి సమీపంలో మనం ఫార్చూన్ స్మార్ట్ సిటీ అనే ఒక వెంచర్ వేసామండి డెవలప్మెంట్లు అన్నీ కంప్లీట్ అయినాయి దాంట్లో బీటీ రోడ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ చుట్టూ కాంపౌండ్ కానీ ప్రతిదీ కంప్లీట్ అయింది దాంట్లో కొంతమంది కస్టమర్లు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వీకెండ్ హోమ్స్ కట్టుకోబోతున్నారు చాలా అద్భుతంగా ఉండబోతుంది అది అది మన ప్రెసిడెంట్ సూట్ యాదగిరిగుట్ట దగ్గర ఉన్న ప్రెసిడెంట్ సూట్ రూట్లోనే ఉంటుంది చాలా దగ్గరలో అతి సమీపంలో ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది జస్ట్ ఎయిట్ థౌజండ్కే డిటీసీపీతో కంప్లీట్ ఇవ్వతున్నాము ఈవెన్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయినాయి అంటే టోటల్గా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి గవర్నమెంట్ నుండి చాలామంది మా దగ్గర అప్రోచ్ అయ్యారు మీరు ఏమైనా కట్టిస్తారంటే కొంతమందికి కట్టిస్తున్నాము నెక్స్ట్ మంత్ దాదాపు వీకెండ్ హోమ్ కూడా స్టార్ట్ అవుతాయి దాంట్లో ఖచ్చితంగా సో అది కస్టమర్లకు కూడా మంచి బెనిఫిట్ రాబోతుంది ఎందుకంటే గుట్టకు వచ్చిన వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళి పోగలుతారు అక్కడికి అక్కడ వచ్చినప్పుడు ఉండడానికి చాలా అద్భుతమైన ప్లేస్ లాగా ఉంటుంది ఎవరైనా కస్టమర్ కావాలనుకుంటే అదొకసారి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉంటారు కస్టమర్లు ఒకసారి విజిట్ చేసి చూడండి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీని సార్ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఉండే ప్రతి వెంచర్ కూడా అద్భుతం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అన్ని రకాలుగా ఆలోచించి కస్టమర్స్కి అసలు చాలా బెనిఫిట్స్ని అందించే విధంగానే ప్రతి వెంచర్ ఉంటుంది బట్ అయినా సరే ఈ వెంచర్ గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి మిమ్మల్ని అడగాలి కూడా సో మనీ ప్లాంట్ వెంచర్ మనకి కొలనుపాక జైన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి వెంచర్ సో ఆ అన్ని వెంచర్స్ లోకల్లో కొంచెం స్పెషల్గా ఉంటుందా ఆ వెంచర్ ఎందుకంటే నేను కూడా చాలా ఎక్కువగా వింటూ ఉంటాను ఏదో సరే ఇప్పుడు మీ ముందు కూర్చున్నానని చెప్పడం కాదు చాలా ఎక్కువగా మంచి విషయాలు ఈ వెంచర్ గురించి నేను వింటూ ఉంటాను డెవలప్మెంట్స్ కావచ్చు ల్యాండ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువలో కంపారిటివ్లీ పక్కన చూసుకుంటే అతి తక్కువలో అందించడం కావచ్చు ఇలా చాలా ఉన్నాయి అవి మీ మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుంది నేను చెప్పడం కంటే ఒకసారి ఆ వెంచర్ గురించి కరెక్ట్ అండి ఇది కులంపాక జైన్ మందిర్కు అతి సమీపంలో జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంటదండి ఆలర్ టు సిద్ధిపేట పోయే రోడ్లో సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది ఇది యాక్చువల్గా మేము దాన్ని ఫస్ట్ థర్టీ థర్టీ టూ ఏకర్స్తోనే మేము స్టార్ట్ చేసామండి అది జస్ట్ టెన్ డేస్లో కంప్లీట్ చేసినాం ఇమ్మీడియట్గా అదే కస్టమర్లు వాళ్ళ ఫ్రెండ్స్కు రిలే రిలేటివ్స్కు మమ్మల్ని ఫోర్స్ చేసేసరికి దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయాము ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ వరకు కంప్లీట్ చేసినాము నూట ఇరవై ఎకరాలలో ఆ చుట్టుపక్కల అది మాకు ల్యాండ్ మార్క్ అండి ఆ చుట్టుపక్కల అందరికీ ల్యాండ్ మార్క్ మనీ ప్లాంట్ టౌన్షిప్ దాదాపుగా ఎవరైనా మనీ ప్లాంట్ టౌన్షిప్ దగ్గరలోనే ఉన్నది అని చెప్పుకునే స్టేజ్కి వచ్చేది అది అంటే అంత అద్భుతంగా ల్యాండ్ మార్క్గా తయారైంది ఆ వెంచర్ కూడా అలా ఉంటుంది దాంట్లో డెవలప్మెంట్స్ అలా ఉంటాయి ప్రైస్ కూడా అలానే ఉంటుంది కేవలం ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇప్పుడు ఒక ఓన్లీ ఓపెన్ ప్లాటే కాకుండా దానికి మూడు బెనిఫిట్లు ఇస్తున్నాం ఓన్లీ ఓపెన్ ప్లాట్ విత్ డిటీసీపీతోనండి దాంతోపాటు ప్లాట్లో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాము దాంతోపాటు రీసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాం యాక్చువల్గా డిటీసీపీ దాంట్లో ఇంతవరకు ఎవరు ఏమంటారు శ్రీగంధం చెట్లు పెట్టి ఇవ్వట్లేదు ఓన్లీ ఫామ్ ల్యాండ్లు ఏదో చేసి ఇస్తున్నారు కానీ మనం అన్ని అప్రూవల్ తీసుకొని దానిలో శ్రీగంధం చెట్లు పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ మనమే మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్కు రీసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఇచ్చుకుంటూ కేవలం ఐదు వేల ఎనిమిది వందలకు గజం చొప్పున ఇస్తున్నాం అందుకే అది ఫేజ్ ఒకటి నుండి స్టార్ట్ అయ్యి ఫేజ్ ఫైవ్ వరకు నూట ఇరవై ఎకరాలలో చేయగలిగినాం అది ఓన్లీ కస్టమర్ ఏమంటారు ఫోర్స్తోనే మాకు కావాలి అని అడిగినందుకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ చేసుకుంటూ ఐదో ఫేజ్ ఫైవ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ కూడా రాబోతుంది అంటే అంత దాని మీద అంత కస్టమర్లకు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ చూసిన వాళ్ళు ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు చాలా డిఫరెంట్ కనబడుతుంది అంటే ఇంత మంచి అద్భుతమైన డెవలప్మెంట్లు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత దగ్గరలో ఆర్వై ఫీల్ రోడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పర్ యాడ్తో ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం డిటీసీపీ లేఅవుట్ విత్ పర్మిషన్ దానిలో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం మనమే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్లస్ రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాం డిటీసీపీ నమ్మకం ప్రకారం బీటీ రోడ్లు వేసాము కరెంట్ ఇచ్చాము డ్రైనేజ్ ఇచ్చాము చుట్టూ కాంపౌండ్ ప్రతిదీ కంప్లీట్ చేస్తాం అది అందుకే ఆ ఏరియాలో అందుకే మేము ల్యాండ్ మార్క్ అయిపోయినాం ఎవరు చూడు మనీ ప్లాంట్ టౌన్షిప్ శ్రీ సిద్ధి వినాయక ప్రాఫిట్ డెవలపర్స్ దగ్గరలో మా వెంచర్ ఉంది అని చెప్పే స్టేజ్కి వచ్చేసింది అది అంటే అంత మంచి వెంచర్ అసలు అద్భుతం అందుకే కస్టమర్కి కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు ప్రతి కస్టమర్ చాలా సాటిస్ఫై ఉన్నారు దాని గురించే మేము ఫిఫ్టీన్ డేస్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలా మంది సెవెంటీ పర్సెంట్ కస్టమర్లు ఫిఫ్టీన్ డేస్ టోటల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓన్లీ ఆ వెంచర్ అంత అద్భుతంగా ఉన్నందుకే అంత ఈజీగా సక్సెస్ కాగలిగిన మేము అంతే సార్ మీరు ఇందాక అసలు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కస్టమర్స్ ఫిఫ్టీన్ డేస్లోనే రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారని చెప్పారు బట్ మీరు అసలు నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా జస్ట్ వన్ వీక్లోనే కావాలి అంటే వాళ్ళకంటే కస్టమర్స్కి కావాలంటే వన్ వీక్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ టర్మ్స్ అనేవి ఉన్నాయి ఇది నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే బయట మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది బట్ మీకు కేవలం వన్ వీక్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా సాధ్యపడుతుంది ఎగ్జాక్ట్ అండి యాక్చువల్గా మేము ఫిఫ్టీన్ డేస్లో టోటల్ పేమెంట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా వన్ వీక్లో పిచ్చేయగలుగుతున్నాం ఎందుకు అంటే ఆ ల్యాండ్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని మేము పర్మిషన్స్ పోయి అప్పుడు పర్మిషన్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం కాబట్టి ఈరోజు బుక్ చేసుకోని కస్టమరు టెన్ డేస్లో వన్ వీక్లో టోటల్ పేమెంట్ చేస్తే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం సో మన పేరు మీద ఉన్న ల్యాండ్ను ఎప్పుడైనా మనం చేయడానికి రెడీగా ఉంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్లకు ఇవ్వగలుగుతాం దానివల్లనే కంపెనీకి చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది అంటే కస్టమర్లు మౌత్ పబ్లిసిటీతోనే అరే వాళ్ళు వన్ వీక్లోనే డాక్యుమెంట్ నాకు రిటర్న్ ఇచ్చారు డాక్యుమెంట్ కంప్లీట్ అయ్యింది మీ డాక్యుమెంట్ తీసుకుపోయామని కాల్ చేశారు అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్లకు చెప్పుకొని మాకు రెఫరెన్స్ ఎక్కువతో బిజినెస్ వచ్చింది ఏదేమైనా మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ ఇంకొకటి ఉండదు రాదు కూడా ఎందుకంటే అది జెన్యున్ పబ్లిసిటీ సో ఇంకా ఆ విధంగా అందుకే మనకి ఇన్ని ఫేజెస్ అంటే ఫైవ్ ఫేజెస్ వరకు మనం వెంచర్ ఇంత ఎక్స్టెండ్ అయ్యిందంటే మౌత్ పబ్లిసిటీ అన్నదే కారణం మేబీ అందుకే అనుకుంటారు సార్ అసలు అంటే నాకు మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది మహేష్ బాబు గారిది దూకుడు మూవీలో ఉంటుంది దిస్ ఇస్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైమ్ దిస్ నాట్ ఓన్లీ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి సో అలాగా మీరు కూడా ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేశారు మన డైమండ్ స్టోన్ వెంచర్ కి సంబంధించి అసలు ఏంటి సార్ రికార్డ్ లాంచ్ రోజే లాంచ్ అయిన రోజే వన్ సెవెంటీ ప్లాట్స్ నూట డెబ్బై ప్లాట్స్ సేల్ అవ్వడం ఆల్ టైం రికార్డ్ అసలు ఎలా పాసిబుల్ అయింది అండ్ అఫ్ కోర్స్ ఆ వెంచర్ గురించి అది యాక్చువల్గా జనగాం కలెక్టర్ ఆఫీస్కు జస్ట్ టెన్ మినిట్ జర్నీలో ఉంటుందండి బీటీ రోడ్ కానుకొని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా అంత తక్కువ బడ్జెట్లో డిటీసీపీ విత్ శ్రీగంధం విత్ రీసార్ట్ మెంబర్షిప్తో కలిపి ఇవ్వడం సాధ్యమే కాదు ఏ చిన్న దగ్గరికి పోయినా చిన్న పల్లెటూరుకి పోయినా కూడా అంత తక్కువ బడ్జెట్లో ఇవ్వలేము మేము కేవలం ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ యాడ్ చొప్పున ఆ వెంచర్ని ఇవ్వడదు మళ్ళీ ఎంతమే ఎంత అద్భుతమైన వెంచరు అంటే దాంట్లో ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ యాడ్లో డిటిసిపి శ్రీగంధం చెట్లు ప్లస్ రిసార్ట్ మెంబర్షిప్ ప్లస్ సిక్స్టీ ఫీట్ రోడ్లు లోపల ఇంటర్నల్గా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అంటే అంత చిన్న బడ్జెట్ కూడా చాలా అద్భుతమైన టోటల్గా చుట్టూ కాంపౌండు గేటు అన్ని కంప్లీట్ చేసుకొని లాంచ్ చేస్తున్నాం అంటే అందుకే అంత ఈజీగా బిజినెస్ చేయగలిగినాం సింగిల్ డే లాంచింగ్ రోజే మనం వన్ సెవెంటీ ప్లాట్స్ బుకింగ్ చేసినాము అంటే మీరు ఇంకొక అద్భుతమైందంటే వన్ సెవెంటీ ప్లాట్స్లో సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ డేస్లోనే టోటల్ పేమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్లు కస్టమర్లకి చేయగలిగినా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టోటల్ అంటే ఆ వెంచర్ అంత అద్భుతంగా ఉంటుంది అంత ప్రైస్ మెయిన్ ప్రైస్ అన్ని అన్ని ఫెసిలిటీస్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చాం ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాం థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇచ్చాం బీటీ రోడ్ కానుకొని జనగాం కలెక్టర్ ఆఫీస్కి జస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ జర్నీలో చాలా అద్భుతం అన్నట్టు అది అందుకొరకే అంత ఈజీగా బిజినెస్ చేయగలిగినాం దాంతోనే ఇప్పుడు రిపీటెడ్ కస్టమర్లు అంటే మా వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ వాళ్ళే వచ్చి తీసుకోగలుగుతున్నాం మేము దాని గురించి పెద్ద పబ్లిసిటీ చేయట్లేదు ఏది చేయట్లేదు మా అసోసియేట్స్కి ఆటోమేటిక్గా కస్టమర్లే కాల్ చేసి మా ఫ్రెండ్కి కావాలి ఉందా దాంట్లో అనే స్టేజ్కి తీసుకొచ్చారు దాన్ని ఎందుకు అంటే ఆ డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి ప్రైస్ మెయిన్ ప్రైస్ కూడా ఇప్పుడు మామూలు చిన్న పల్లెటూరు పోయినా కూడా అంత తక్కువలో దొరకదు అవును అసలు ప్రైస్ అసలు ఒక జా డ్రాపింగ్ ప్రైస్ అంటారు కదా అది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అసలు ఈ రోజుల్లో ఎక్కడ వస్తుంది సార్ ల్యాండ్ అన్నది అందులోనూ ఇన్ని డెవలప్మెంట్స్ తోటి అసలు లేదు మనకి ఎక్కడ ఊరు అవతల ఎక్కడ చూసుకున్నా సరే సార్ ఈ కాస్ట్ అన్న అసలు లేనే లేదు ఇన్ని డెవలప్మెంట్స్ తో అసలు ఇంపాసిబుల్ అసలు మరి అది మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కి ఎలా పాసిబుల్ అయింది ఎగ్జాక్ట్ అది కూడా ఎందుకు అయింది అంటే మేము ఆ ల్యాండ్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మేము చేసి చేసి ఉన్నందుకే మేము అంత ఈజీగా వెలుగుతున్నాం అదే ఇప్పుడు పర్చేజ్ చేసి ఇప్పుడే మనము ఆ ల్యాండ్ను మనం ప్లాట్ చేసి అమ్మాలంటే అక్కడ మినిమం సెవెన్ థౌసండ్ అమ్మాలండి అంటే ఇప్పుడున్న ఆ ల్యాండ్ కాస్ట్ తో చూసుకొని చేస్తే అందుకే మనం ముందే కొనిపెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం అందుకే కస్టమర్ కు ఏమంటారు వంద పర్సెంట్ ఆ ప్రైస్ చాలా ఈజీ ప్రైస్ అన్నట్టు అందుకొరకు ఈ ఈజీగా బిజినెస్ చేయగలుగుతున్నాం అది సో దీంట్లో ఆ ప్లాంటేషన్ డీటెయిల్స్ సేమ్ శ్రీగంధం చెట్లు కూడా ప్రతి ప్లాట్కు టెన్ శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మనమే మెయింటైన్ చేస్తాం కంపెనీ మెయింటైన్ చేస్తాం అది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద ఎంబోయూ ఇస్తాం కస్టమర్లకు ప్లస్ రీసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాం సో కస్టమర్ ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా వాళ్ళు ఆ ప్లాట్ చూసుకోవచ్చు దీని దీనివల్ల ఇంకొక అద్భుతమైనవి ఏముందంటే మామూలుగా ఓపెన్ ప్లాట్స్కున్ను ఇప్పుడు మనం మెయింటైన్ చేసే ప్లాట్కు ఫిఫ్టీన్ ఇయర్స్ కస్టమర్ను మనమే వాళ్ళ ప్లాట్ని సెక్యూరిటీగా ఉంచుతున్నాం ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మేమే మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ప్లాట్ మనం సెక్యూర్గా ఉంచుతున్నాం ఎవరు ఏం చేయకుండా ఏం చేయకుండా ఆ ప్లాట్ ఆ ప్లాట్కి అంత సెక్యూరిటీ కల్పిస్తున్నాం అన్నమాట అంటే కస్టమర్కి ఈ ఈరోజు వచ్చినా ఒక టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినా సేమ్ ప్లాట్ అట్లే ఉంటుంది అంటే చెట్లు మొలవడం కానీ ఇవన్నీ కాకుండా నీట్గా ఉండిపోతుంది మామూలుగా ప్లాట్ కొంటే ఏమవుతుంది చిన్న ఎక్కడైనా ప్లాట్ కొంటే అది ఒక టూ ఇయర్స్కి పోయేసరికి అక్కడ ఏం కనబడదు ఇది అట్లా కాదు మనమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్కు ఈ రోజు ఉన్న అట్లే ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత వచ్చిన ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చినా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనమే మెయింటైన్ చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్లో మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ కస్టమర్కు ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది ఆ ప్లాట్ ఎవరు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎవరైనా వచ్చి అబ్జాయిల్ కూడా చేయకుండా ఉండడానికి ఉంటుంది సో కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అవుతాడు ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీ మనల్ని మన సెక్యూర్ సెక్యూర్గా చూసుకుంటుంది అని అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే కస్టమర్ కే బెనిఫిట్ కూడా అట్లా ఉంటుంది అండి అంటే ప్లాట్ ప్లాట్ వాల్యూ పెరుగుతుంటుంది శ్రీగంధం చెట్ల నుండి వచ్చే ప్రైస్ వస్తుంటుంది మళ్ళీ ప్లస్ రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ మనమే మెయింటైన్ చేస్తామంటే దాన్ని మనం కాపాడుతుంటాం టెన్షన్ ఫ్రీగా ఉంటాడు ఏ రోజైనా మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు మన కంపెనీ కూడా సిద్ధి ప్రాపర్టీ డెవలపర్స్ ఇప్పుడు మనం ఉప్పల్ బయతిలో ఓన్ ఆఫీస్ లో ఉంటున్నాం ఓన్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అంటే కస్టమర్లు ఎన్ని ఏళ్ళకి వచ్చిన తర్వాత అయినా మనం అక్కడే ఉంటాం కాబట్టి కస్టమర్ కూడా అది భరోసా ఎక్కువ ఉంటుంది అసలు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే అదే బాండ్ పేపర్ అయినా కూడా మళ్ళీ మనం అన్ని కూడా ఇస్తున్నాం శ్రీగంధం ప్లాంటేషన్ కావచ్చు అసలు ప్రైస్ కావచ్చు ఫెసిలిటీస్ అసలు ఏ మాత్రం పొంతం లేకుండా వెంచర్ వెంచర్ ఇది కూడా డైమండ్ స్టోన్ అన్నది సార్ మనకి వరంగల్ హైవే ఎంత డెవలప్ అవుతుందో బెంగళూరు హైవే అంతకంటే ఫాస్ట్ గా డెవలప్ అవుతూ ఉంది సో అందుకే సాఫ్ట్వేర్ ఐటీ వాళ్ళందరూ కూడా అక్కడే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ త్వరలోనే అది ఒక సెకండ్ హైటెక్ సిటీ అవబోతోంది నో డౌట్ సో అక్కడ ఉన్న మన వెంచర్స్ గురించి వెంచర్స్ ఉన్నాయి ఏంటి అన్నవి కరెక్ట్ అండి అంటే బెంగళూరు హైవేకు సిటీ కాబోతుంది ఒకప్పుడు గచ్చిబోలి కానీ జూబ్లీహిల్స్ కానీ హైటెక్ సిటీ ఏరియా కానీ ఎందుకు ఆ గుట్టలలో పోయి కొంటున్నారు అంత దూరము హైదరాబాద్కి చాలా దూరము అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ కొనాలంటే రెండు లక్షల నుండి మూడు లక్షలు పర్ యాడ్ ఉన్నది సేమ్ షార్నర్ కూడా మరో హైటెక్ సిటీ కాబోతుంది అన్నట్టు నిజంగా షార్ద్నార్ ఇప్పుడే కాదు గత పదిహేను ఏళ్ళ నుండి దాని డెవలప్మెంట్లు అలా ఉన్నాయి అందుకే అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చినాయి ప్రతిది ఒకటి వస్తుంది అది జూ పార్క్ ఆడికి వస్తుంది ఫార్మాసిటీ వస్తుంది ఐటీ సెడ్జ్లు వస్తున్నాయి బాలనగర్ సెడ్జ్ ఉంది పోలేపల్లి సెడ్జ్ వస్తుంది ఎయిర్పోర్ట్ నుండి కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో జర్నీ చేయొచ్చు అక్కడికి సో ప్రతిదీ బెంగళూరు హైవేకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఈ మధ్య కాలంలో మనం బెంగళూరులో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి వా వాటర్ కూడా లేని పరిస్థితి వస్తుంది సో చాలా మంది ఏం చేస్తున్నారు హైదరాబాద్లో అట్లా కాకుండా ఉండడానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త వచ్చిన గవర్నమెంట్ కూడా అందుకే ట్రిబుల్ ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండి లిమిట్స్ పెట్టి సాటిలైట్ టౌన్షిప్లు సాట్ పెద్ద పెద్ద టౌన్షిప్లు తయారు చేసి అక్కడికి షిఫ్ట్ చేయించాలి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక సైజు ఒక్కొక్కరు సైడ్ నుండి పంపించాలి అనే ఆలోచనతోని ఒకటే దగ్గర కాకుండా ఇట్లా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండి లిమిట్స్ అంటే ట్రిపుల్ ఆర్ వరకు హైదరాబాద్ అనే కాన్సె కాన్సెప్ట్తో పోతుంది గవర్నమెంట్ అందుకే షార్డ్నార్ వరకు కూడా మెట్రోను కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు సో ఈవెన్ మన ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది పెట్టుబడి పెట్టాలంటే బెంగళూరు హైవేకి ఎక్కువ పెడుతున్నారు ఎందుకు అంటే నెక్స్ట్ కాబోయే సెకండ్ హైటెక్ సిటీ అవుతుంది అటు సైడ్ కూడా మన ఈ రెండు వెంచర్లు ఉన్నాయి డ్రీమ్ సిటీ ఒకటి గోల్డ్ మైన్ అనేది ఒకటి ఈ రెండు వెంచర్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి అన్నట్టు అది మెయిన్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు వెంచర్స్ లో ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే ముందు డ్రీమ్ సిటీ వెంచర్ గురించి మాట్లాడుకుందాం సో దాంట్లో ఉండే హైలైట్స్ ఒకసారి ఎగ్జాక్ట్ డ్రీమ్ సిటీ అనేది ఆర్ ఏదైతే వస్తుందో దానికి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటదండి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉంటుంది అక్కడ అంటే చాలా అద్భుతమైన అది యాక్చువల్గా త్రిబుల్ ఆర్ వెళ్తూ ఉంటుంది కానీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడే ఎగ్జిట్ అయితే ఉంటాం అక్కడే ఎంట్రీ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్లేస్ చాలా ఎక్కువ డెవలప్ అవుతుంటుంది ఎగ్జాక్ట్గా ఈ ఆర్ అనే దానికి మనకు మన ఈ డ్రీమ్ సిట్ అనేది ఒక జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ఎగ్జిట్ ఎంట్రీ అనేది వస్తుంది అది షాద్నార్ దాడగానే రామేశ్వరం టెంపుల్ అని ఉంటుంది ఆ రామేశ్వరం టెంపుల్కు జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ దాని దగ్గరలోనే ఉంటుంది త్రిబులార్ దగ్గరలో ఉంటుంది దీన్ని చాలా బాగా డెవలప్మెంట్లు కూడా కంప్లీట్ చేసినాం సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ చుట్టూ కాంపౌండ్ కానీ డ్రైనేజీ కానీ చెట్లు కానీ ప్రతిదీ కంప్లీట్ చేసినాం ఇప్పుడు డ్రీమ్ సిటీలో సీసీ రోడ్లతో సహా అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అతి తొందరలోనే మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ చేయకపోతున్నాం అన్నట్టు అంటే ఆ వెంచర్కు ఏ కస్టమర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం అన్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రిబుల్ ఆర్ అనేది ఇంపార్టెంట్ ట్రిబుల్ ఆర్ వరకు ఇప్పుడు హెచ్ఎండి లిమిట్స్ అవుతుంది ఇప్పుడు మనం ఏదైతే డిడిసిపి ఇస్తున్నామో హెచ్ఎండి లిమిట్స్ వస్తుంది అంటే వాల్యూ చాలా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఎవరి ఒక ఫైవ్ ఇయర్స్లో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా అంటే ఇప్పుడున్న మన ఈ డ్రీమ్ సిటీలో ఒక ఫైవ్ ఇయర్స్లో నాకు తెలిసి డబుల్గా త్రిబుల్ కూడా కావచ్చు అంత ఈజీగా బిజినెస్ అవుతుంది అక్కడ వచ్చిన పెట్టే పెట్టుబడి వాళ్ళకు రిటర్న్స్ అంత ఈజీగా వస్తుంది ఏ అయినా రిటర్న్స్ అనేది చాలా అద్భుతంగా జరగబోతుంటుంది సో ఆ డ్రీమ్ సిటీ కస్టమర్లకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లానే ఉంటుంది చాలా అద్భుతం ఉంటుంది ఒక్కసారి ఆ క ఏ కస్టమర్ అయినా ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే వాళ్ళే సాటిస్ఫై అవుతారు మేమేం చెప్పక్కర్లేదు మా సైట్లన్నీ దాదాపుగా మేము చెప్పేదానికన్నా ఆ ఆ సైటే అమ్మిస్తుంది మా ప్లాట్ అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇంత ఫాస్ట్గా సీసీ రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కానీ ఇప్పుడు అన్ని కంప్లీట్ చేసుకున్నాడు అంటే అంత ఈజీ కాదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు మనం అట్లా కాదు ఫస్ట్ కంప్లీట్ చేసినాకనే కస్టమర్కు చూపిస్తాం ఇది చేస్తాం కాదు ఇది చేసినాము అని చెప్పి వాళ్ళకు సాటిస్ఫై చేయించే బిజినెస్ చేయించగలుగుతాం అందుకే ఈజీ బిజినెస్ అవుతుంది అక్కడ అండ్ అలానే గోల్డ్ గుర్తొచ్చారు ఎగ్జాక్ట్ అండి గోల్డ్ మైన్ సిటీ కూడా బెంగళూరు హైవేకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది దాంట్లో మనం క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసినాం కంప్లీట్ చేసినాం ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కడతారు కానీ అట్లా కాదు అక్కడ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అనేది కంప్లీట్ చేసినాము చాలా అది కూడా జస్ట్ హైవే నుండి వన్ అండ్ హాఫ్ మినిట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్లో ఉంటుంది అది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వేసినాం చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా దానికి కూడా దాదాపు ఒక బీటీ రోడ్ తప్ప మిగతా వర్క్లు అన్నీ కంప్లీట్ అయ్యాయి దాదాపు అది కూడా విత్ ఇన్ ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేస్తారు బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇది ఓన్లీ మనం ఇప్పుడు కొంచెమే చేశాము ఎక్స్టెన్షన్ చాలా ఎక్కువ ఉంది దానికి అది టోటల్గా ఫార్టీ టూ ఏకర్స్ జస్ట్ టెన్ ఏకర్సే మనం ఇచ్చాం ఇప్పుడు ఇంకా థర్టీ టూ ఏకర్స్ ఎక్స్టెన్షన్లో ఉంది చాలా పెద్ద వెంచర్ అవుతుంది చాలా కస్టమర్ కూడా దాంట్లో చాలామంది కస్టమర్లు అంటే ఇప్పుడు హైటీ ఎంప్లాయీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వీకెండ్ హోమ్స్ ఎక్కువ కట్టుకుంటారు అక్కడ వాళ్ళే అడుగుతున్నారు చాలామంది ఈజీగా ఉంటుంది అందుకే ఆ క ఏ కస్టమర్ అయినా ఈ రెండు బెంగళూరు హైవేకు ఉన్న మా రెండు వెంచర్లను ఒక్కసారి విజిట్ చేస్తే చాలు ఈ రోజు వాళ్ళకి దగ్గర డబ్బులు లేకుండా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా తీసుకు అంత అఫోర్డబుల్గా ప్రైస్ ఉంటుంది ఒరిజినల్గా ఆ చుట్టుపక్కల ఎవరైనా కస్టమర్ డైరెక్ట్ ఎంక్వైరీ చేయొచ్చు మన సైట్కి వచ్చి ప్రైస్ చూసుకొని తర్వాత పక్క ప్రై వెంచర్లకు అన్నిటికి పోయి ఎంక్వైరీ చేసుకొని మన దగ్గర తక్కువ ఉంటేనే తీసుకోవచ్చు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం అంటే ప్రొవైడ్ చేసే ప్రైస్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మేము కస్టమర్కి కూడా అదే చెప్తాం మేము వెహికల్ మేము ఇక్కడే ఉంటామండి మీరు వెహికల్ తీసుకొని పోయి ఒకసారి చుట్టుపక్కల ఉన్న వెంచర్లు అన్నిటికి వెళ్ళండి వెళ్ళి చూసి తర్వాత మీ వాళ్ళకన్నా మా దగ్గర తక్కువ ఉంటేనే మా దగ్గర తీసుకోండి అందుకే కస్టమర్లు ఈజీగా దానికి మోటివేట్ అవుతున్నారు చూస్తున్నారు సాటిస్ఫై అవుతున్నారు తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్ సార్ వీటన్నిటితో పాటు మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ఉండే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటి అంటే నేను ఎప్పుడూ కూడా ఫిదా ఈ పాయింట్ మీద సో మనకి కొత్తగా వచ్చే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి అందులో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఏదో సరే ఓకే మీరు వచ్చారు కదా ఓకే వెళ్ళండి సరే ప్లాట్ ఫెయిల్ చేయండి ఇలా కాకుండా ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంతా వాళ్ళకి దానికి సంబంధించిన నాలెడ్జ్ అదంతా కూడా ప్రొవైడ్ చేసి అసలు నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా అసలు కనీసం అవగాహన లేకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా అసలు ఈరోజు ఒక నెంబర్ వన్ సక్సెస్ఫుల్ లీడర్స్గా మార్చినటువంటి ఘనత ఖచ్చితంగా మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి దక్కుతుంది ఇక్కడ ఉండేటటువంటి ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో టాప్ క్లాస్లో ఉంటుంది అది అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఒకసారి ఆ ట్రైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలానే కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి మన దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అది ఉంటుంది అది మనము కొత్తగా వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని ఊరికే రాగానే పాంప్లెంట్స్ ఇచ్చి బిజినెస్ చేసుకుని రండి అని చెప్పకుండా ఒక లెవెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టి లెవెన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ అనే ప్రోగ్రామ్ పెట్టి లెవెన్ డేస్ రోజుకు ఒకరిని మంచి ఈ రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళని స్పీకర్లుగా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ హెచ్ఎండి అంటే ఏంటిది డిటీసీపీ అంటే ఏంటిది ఫామ్ అంటే ఏంటిది కస్టమర్తో ఎలా డీల్ చేయాలి కస్టమర్కి ఎలా మోటివేట్ చేయాలి ఎలా బిజినెస్ చేయగలగాలి అనే దాని మీద ఈ లెవెన్ డే టోటల్గా వాళ్ళకి నేర్పించిన తర్వాతనే వాళ్ళను మనం బయటకు పంపగలుగుతాం దానివల్లనే ప్రతి మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలామందిని లీడర్స్గా తయారు చేయగలిగినాం ఎందుకంటే ప్రతి దాని మీద క్షుణ్ణంగా వాళ్ళకు ప్రతి దాని మీద అనుభవం వచ్చే విధంగా ప్రతిదీ నేర్పి అంటే ఊరికే జీరో నాలెడ్జ్తో వస్తారు యాక్చువల్గా ఎవరైనా మామూలుగా రావడానికి రియల్ ఎస్టేట్ అంటే అందరికీ తెలియదు ఉండదు కాబట్టి వచ్చిన వాళ్ళకు చాలా నాలెడ్జ్ ఇచ్చి అన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చి ఈ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ మ్యాక్సిమం కంప్లీట్ చేయగలుగుతాం చేసినందుకే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక లీడర్గా ఎదిగి మంచి బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక టీం పెట్టుకుంటూ వాళ్ళు బిజినెస్ చేయించగలుగుతున్నారు సో మా ఈ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మనము ఎవరు వచ్చినా ఫస్ట్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేసి వాళ్ళతోనే ట్రైనింగ్ చేయించిన తర్వాతనే మనం మార్కెట్లో పంపించాం అప్పటివరకు మనం ఊరికే రాండి బిజినెస్ చేయండి అని కాకుండా ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఇవ్వాలన్న ఆలోచనతోనే లెవెన్ డేస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సో నైస్ సార్ ఇలానే మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎంతో మంది లీడర్స్ని క్రియేట్ చేయాలి రియల్ ఎస్టేట్ రంగంలో అని కోరుకుంటూ అండ్ అలానే సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన దగ్గర ల్యాండ్ తీసుకున్న వాళ్ళు అందరూ నాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ కస్టమర్సే ఉన్నారు సో ఇలానే ఎంతో మంది కస్టమర్స్ ఆ లో ఆ చిరునవ్వుకి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ థ్యాంక్ థ్యాంక్ యూ